అనేది చూసిన తర్వాత ప్రభుత్వం తదుపరి అడుగులు వేసే ఛాన్స్ ఉంది. రైట్, ఇక ఈ అంశంపై విశ్లేషణ అందించడానికి చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడుతాం సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి. సార్, జీవో నెంబర్ 1 అనేది ఎప్పుడైతే ఏపీ సర్కార్ దీని అమల్లో చేస్తూ వచ్చిందో అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు, ఆనాటి పరిణామాలు, సభలు జరుగుతున్నప్పుడు విధించినటువంటి ఆంక్షల్ని మనం చూసాం. మొత్తానికి హైకోర్టు అయితే దీనిని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. సో ఇప్పుడు దీని మీద ఏపీ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుంది, ఫర్దర్ కోర్టుకి వెళ్తుందా, ఎలా ఉండబోతుంది అంటారు? వాస్తవానికి ఒక రాజ్యాంగ పరిరక్షణ జరిగిన చర్యగా ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో రెండు మౌలికమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆల్రెడీ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ ప్రకారం చూస్తే సంక్షోభ సమయంలో లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి సమయంలో పోలీసులకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు వస్తే దాని ప్రకారం ఈ ర్యాలీలు కానీ, నిరసన ప్రదర్శనలు కానీ, లేదా బహిరంగ సభలు కానీ, భారీ ఎత్తున జనం కుమిగూడేటువంటి అంశాలు కానీ వీటన్నిటిని నిషేధించవచ్చు. మామూలుగా 144 సెక్షన్ చెప్పేదాని ప్రకారం కూడా ఇటువంటి సందర్భాల్లో జనం గుమిగూడేటువంటివి, రెచ్చగొట్టేటువంటి చర్యలు దిగకుండా ఉండేటువంటి క్రమంలో నియంత్రించేటువంటి ప్రక్రియలో మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఈ జీవో నంబర్ 1 తీసుకొచ్చినటువంటి కొత్త వాదన ఏంటంటే 1861లో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టం ప్రకారం, అంటే అది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా కావచ్చు, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, అప్పటి హోదాల ప్రకారం చూస్తే వైస్రాయలు గవర్నర్ జనరల్స్కి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యకలాపాలను నిషేధించేటువంటి క్రమంలో అమలు చేసినటువంటి అంశాల నుంచి స్ఫూర్తి పొంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఈ జీవో నంబర్ 1 తీసుకొచ్చింది. అంటే దీని ప్రకారం ఏంటంటే రెండు కారణాలు ప్రధానమైనటువంటి కారణాలు చెప్పారు. ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు అంటే 2023 జనవరి ప్రాంతంలో చేసినటువంటి కొన్ని ర్యాలీలు, సభల సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు, అంటే ఒకటి ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి తొక్కిసలాట్ల, అందులో కొన్ని మరణాలు సంభవించడం, అలానే గుంటూరు జిల్లాలో జరిగినటువంటి తొక్కిసలాట్లో కొన్ని మరణాలు సంభవించడం, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకొచ్చింది. జీవో నంబర్ 1 ద్వారా ప్రభుత్వ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదు, ర్యాలీలు, ధర్నాలు చేయకూడదు, నిరసన ప్రదర్శనలు చేయకూడదు, వీటన్నిటికీ కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి. సహజంగా ఎక్కడైనా కానీ ఒక నిరసన తెలియజెప్పేటువంటి కార్యక్రమం జరిగినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కి లేదా పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగితే సంబంధిత కమిషనర్లకి సమాచారం అందించే, పోలీస్ కమిషనర్లకి సమాచారం అందించేటువంటి పద్ధతి వాళ్ళ అనుమతిని పొందడం. అంటే అనుమతి మీన్స్ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తగిన బందోబస్తు ఇవ్వగలరు అనేటువంటి విజ్ఞప్తి చేయడం ద్వారా సమాచారాన్ని ఆ నిర్వాహకులు అందించడం అనేది పరిపాటిగా జరిగింది. అయితే ఈ సెక్షన్ 30 ఇప్పుడు వచ్చినటువంటి జీవో నంబర్ 1 ప్రకారం ఏంటంటే ప్రజా సమస్యలపైన కూడా విపక్షాలు ఏవి పోరాటం చేయడానికి ఆస్కారం లేనటువంటి అనివార్య స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చింది. దీనిపైన తీవ్రమైనటువంటి ప్రతిఘటన వచ్చినటువంటి మాట వాస్తవం. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, జనసేన, అట్లనే మిగతా రాజకీయ వామపక్షాలు, ముఖ్యంగా సిపిఐ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణ గారు, రాష్ట్ర సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా కేసులు ఫైల్ చేశారు. అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ మినహా మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ కేసులో పిటిషన్స్ వేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఈ కేసులో దీనికి సంబంధించి కేసు వేసినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది ప్రాథమిక హక్కులకి భంగం కలిగించేటువంటి చర్యగా పరిగణిస్తుంది. ఎందుకంటే 1861 నాటి చట్టం భారత రాజ్యాంగం రూపొందడానికంటే ముందర చేసినటువంటి చట్టం. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు. ఇప్పుడు రాజద్రోహానికి సంబంధించినటువంటి కేసులు కూడా బ్రిటిష్ వారి చట్టాలను అనుసరించి పెడుతుంటే తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురైంది. గతంలో అమరావతి రైతులు చేసినటువంటి ధర్నాలపైన పెట్టినటువంటి కేసులు ఏ సెక్షన్లో ఉపయోగించి పెట్టారనేది తీవ్ర వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు జీవో నంబర్ 1 విషయంలో కూడా ఈ అంశాలన్నింటినీ ఆమూలాగ్రం సమీక్షించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని బెంచ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ప్రాథమిక హక్కులకి భంగం కలిగించేటువంటి చర్య, భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయం, కాబట్టి ఈ జీవో నంబర్ 1ని సస్పెండ్ చేస్తున్నాం అనేటువంటి ప్రకటన చేసింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటువంటి అంశంగానే చూడాలి. అలానే గతంలోనే ఈ జీవో నంబర్ 1 పైన హైకోర్టు స్టే ఇచ్చినటువంటి క్రమంలో
ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకి నివేదించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. కాబట్టి ఈరోజు పూర్తిగా జీవోను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడతో ఆగుతుందా లేదా సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా వెళుతుందా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడే చెప్పలేం. కానీ ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తే కనుక సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి ఉన్నటువంటి మార్గాలపైన ప్రభుత్వం అధ్యయనం చేస్తున్న మాట వాస్తవం. దీన్ని ఖచ్చితంగా అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయనేది వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇక్కడతో ముగింపు అవుతుందా, రాబోయేటువంటి రోజుల్లో సుప్రీంకోర్టు తలుపు తడుతుందా అనేది కొంత సమయం వేచి చూడాల్సినటువంటి అంశంగానే కనిపిస్తుంది. జ్యోతి, ఇక సుప్రీం కనుక ఆశ్రయిస్తే లీగల్గా ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? చాలా సందర్భాల్లో సిచ్యువేషన్ బట్టి సుప్రీం హైకోర్టు తీర్పును సమర్థించిన సందర్భాలు ఉన్నాయి కొన్ని ఇష్యూస్లో. ఈ ఇష్యూస్లో ఎటువంటి పరిణామాలు చూసే ఛాన్స్ ఉంది? అంటే వాస్తవానికి ఈ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఎక్కడా కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఓన్లీ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి అంశాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తావించింది. అలానే చీఫ్ జస్టిస్ చేసినటువంటి కామెంట్స్ ప్రకారం చూసినా కానీ ప్రాథమిక హక్కులు అనే వాటికి ఉల్లంఘన చేసే విధంగా, అంటే వాటిని ఉల్లంఘించే విధంగా తీసుకునే ఏ నిర్ణయం కూడా రాజ్యాంగం ప్రకారం ఆమోదయోగ్యం కాదు. ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి ఘర్షణాత్మక లేదంటే సమస్యాత్మక పరిస్థితులు ఎదురైనటువంటి సందర్భాల్లో అమలు చేయడానికి కావాల్సినటువంటి సెక్షన్లు, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్లు, అలానే సెక్షన్ 13 కూడా వినియోగించడానికి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ప్రతి అంశానికి ముందస్తు అనుమతి తీసుకోవడం అనేటువంటి నిర్ణయం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి అంశం అనే వాదనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ ఇది రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అయితే కనుక నిర్ణయం కాని పక్షంలో సుప్రీంకోర్టు కూడా సమర్థించేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే అనేక కేసుల్ని పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను చాలా వరకు సమర్థించినటువంటి పరిస్థితి. అందులో ఎక్స్ట్రీమ్ కామెంట్స్ ఉన్నా కానీ లేదా ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ ఉన్నా కానీ దాన్ని సవరించేటువంటి ప్రయత్నం మాత్రమే చేసింది. ఉదాహరణకు మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వచ్చినటువంటి జడ్జిమెంట్లో జడ్జిమెంట్ మొత్తం మీద స్టే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోరాడినప్పటికీ కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. కానీ టైం బౌండ్గా పెట్టినటువంటి 6 నెలల్లో మౌలిక వసతుల కల్పన చేయాలి, ఇటువంటి అంశాలు 6 నెలల్లో నిర్ణయించడం ముగించడం అనేది సాధ్యమయ్యేటువంటి విషయం. కాబట్టి అటువంటి అంశాలపైన మాత్రం రిలాక్సేషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ పూర్తిగా తీర్పుల్ని పక్కన పెట్టినటువంటి సందర్భం ఈ మధ్య కాలంలో చాలా అరుదు, అటువంటి పరిస్థితులు ఎదురు కాలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఈ ప్రతిపక్షాలు చేసినటువంటి వాదనకే విలువ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయినా కానీ సుప్రీంకోర్టులో తేల్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళుతుంది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి స్టేని ఆల్రెడీ క్వశ్చన్ చేసింది కాబట్టి అందులోనే జడ్జిమెంట్లో ఇప్పుడు పూర్తి జడ్జిమెంట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కేసులోనే ఈ అప్డేట్ను కూడా పెట్టేటువంటి అవకాశం ఉందా లేదా ప్రత్యేకమైనటువంటి కేసుగా SLP వేయడానికి అవకాశం ఉందా.